పేరు సరోజ బిఎన్సి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్ వర్షాలతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 5 లక్షల నష్టపరిహారం ప్రకాశం నెల్లూరు చిత్తూరు అనంతపురం వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం జగన్ జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు వైద్య సేవలు కొవ్వూరు 4వ వార్డులో ఘనంగా ప్రారంభించిన రాజ్యాంగ దినోత్సవ వారోత్సవాలు వ్యాఖ్యలకు నిరసనగా శ్రీకాకుళం జిల్లాలో ర్యాలీ శాసన మండలి చైర్మన్ గా నియమితులైన కొయ్య మోషన్ రాజు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న దళిత జేఏసీ వర్షాలతో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం అందజేయాలని పరిహారాన్ని వీలైనంత త్వరగా అందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ తో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు ప్రకాశం నెల్లూరు చిత్తూరు అనంతపురం వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు వర్ష బాధిత జిల్లాల్లో దెబ్బతిన్న రోడ్ల వివరాలను అధికారులు సీఎం జగన్ కు వివరించారు రోడ్డు పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు ఎప్పటికప్పుడు పరీక్షలు చేసి తాగునీటి నాణ్యత తెలుసుకోవాలని వ్యాధులు రాకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు పారిశుద్ధ్యంపై కూడా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు ఎక్కడికక్కడే పంట నష్టపోయిందనే వివరాలు తయారు చేయాలని పంట నష్టాన్ని నమోదు చేసేటప్పుడు రైతుల పట్ల కాస్త ఉదారతతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు మళ్ళీ పంట వేసేందుకు రైతులకు విత్తనాలు సరఫరా చేయాలని ఆదేశించారు వర్షాలు అధికంగా ఉన్న జిల్లాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు వచ్చే వినతలపై తక్షణమే అధికారులు స్పందించాలని ఆదేశించారు ఎలాంటి సహాయం కావాలన్నా యుద్ధ ప్రాతిపదికన సమకూరుస్తామని సీఎం జగన్ చెప్పారు पश्चिम गोदावरी जिला भीमवरम अंबेडकर सेंटर कोय्य मोशन राजु एमएलसी मंडली चेयरमैन गा एन्निकैन संदर्भंगा भीमवरम लो दलित जेएसी आध्वर्यंलो दलित नायकुलु अंबेडकर विग्रहानिकि पूलमालल वेसी केक कट चेसी स्वीट्लु पंपिणी चेशारु हृदयपूर्वक धन्यवाद भीमवर पटी एनकन भीमवर मुझुगुंडी अय्य मोशन राज की पार्टी कष्ट व्यक्त की मेना पदों दफ्ता अट्ठे पदों एपड़ना सर एवर एट रोज सुबदन राष्ट्र दलित मोर अंबेडकर पुटन रोजला जरूर पंड गोदावर नल्क पश्चिम गोदावरी जिले में भीमवर मुझुबिड कौनसी स्थाई नीचे कौनस चैरम स्थाई की मोशन राज की ना प्रत्येक धन्यवाद मरी दलित गुर्ति राष्ट्र दलित पूर्व नीचे कांग्रेस पार्टी वन उ तरवा राजशेखर रेड्डी अभिमाल उ मैं अला तरह दलित राष्ट्र मंत्री समुचित स्थान జగన్మోహన్ రెడ్డి గారికి దళితులు దళితులందరూ ఎప్పుడూ కూడా గుణపడి ఉంటాం మరి ఒక వైఎస్ఆర్ పార్టీ కాదు ఇతర పార్టీలు ఉన్న దళితులందరూ కూడా చాలా ఆనందపడతారు బీజేపీ కానీ తెలుగుదేశంలో కానీ కమ్యూనిస్టులో ఉన్న దళితులందరూ కూడా ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి గర్వపడతారు దళితులకి మంచి స్థానం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ కూడా దళిత కుటుంబాలు ఎప్పుడూ గుణపడి ఉంటాయి మరి ఈ సందర్భంగా జేసీ ఈ రోజు నరసాపురం పార్లమెంట్ చేసి తరఫున అంబేద్కర్ నివాళులర్పించి ఇక్కడ మోషన్ రాజు గారు పుట్టిన రోజు కంటే మరి కేక్ కట్ చేసి ఎంత ఘనంగా ఏర్పాటు చేసుకున్నాం మరి మోషన్ రాజు గారికి ఎంత అవకాశం కల్పించిన మంత్రులకి అలాగే స్థానిక ఎమ్మెల్యేలు ఆయనకి సహకరించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా మరి మా జేసీ తరఫున దళితులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవిస్తున్నాను చాలా శుభదినం ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పండగ వాతావరణం నెలకొంది ఎందుకంటే ఇవాళ కొయ్య మోషన్ రాజు గారికి మండల చైర్మన్ గా అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వరకు బలహీన వర్గాలన్నీ కూడా ఈరోజు ఆయనకి కృతజ్ఞత తెలియపరుచుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఒక రైతు సామాన్య రైతు కుటుంబంలో నుంచి ఒక దళిత కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తికి ఇవాళ మండల చైర్మన్ ఇవ్వటం అంటే మౌన విషయం కాదు అలాంటిది స్వాతంత్రమైన నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది
मेमंदर आये वे आयन की वे एन कौन आयन मल्ली सीएम सदर्भंगेजेक अलगे आये एंटा दलित सामजम आये वे आयन की मदद मरी दलित की पेद वेस प्रभुत्ना अभी वैएस कांग्रेस पार्टी सदर्भंगे मरी मोहन असैम्ली दलित होम मिनिस्टर पदों का अलग मंत्रि पदों का मरी अनेक पदों मैं जगनमोहन रेड्डी गारु दलित पेट वैसा मैं एपड़ू दलित जगनमोहन रेड्डी गारिकि रुणपड़ी सदर्भंगेजेस्ना मरी मुझे मरी मन भीमवर मरी सभ्यु पोए मोहसन राज गारिकि मुझे मंडल चैरम अगर शुभाकांक्षलु मरी ये डाक्टर बीआर अंबेडकर गारु आशयं एप्पुडू दलित मरी मुंदंजला उंडालनि आयन कोरुकुंटुंडेवारु मरी आयन कोरिकनि रोजना नेरवे मेमंदर भावस्ना मरी निजा चपाले मोहसन राज मरी आयन की पदवी शुभ सदर्भ का मरी मन गौरवनीय मन स्वर्गीय नेता डाक्टर बीआर अंबेडकर गारी घन निवाजी मरी आये विग्रहा पूलमाल वे निवाजी मोहसन राज अ मैं सतोष मैं कोई मोहसन राज्य मंडल चलने राव अदृष्ट आयन इनको इपाई उठाई अभिवृद्धि की एंत तोडपड़ी गत प्रभु अनेक प्रभु दलित वाड़की दलित मोसमचे मंडल चैरम एक्ले मन जगनमोहन रेड्डी का पीलि एसल वैएस पार्टी तरफ उबी वाली समुचित स्थानी नीन असैम्ली मरी जगनमोहन रेड्डी संबोधिस्ट ना सोदरुड़ ना सोदरुड़ की मैं मोहन ना सोदरुड़ मोहन राज अंदर की पदवे चला गर्वेक प्रति ओक कार्यकर्ता प्रति ओक दलित मैं जगनमोहन रेड्डी गुणपन उड़ी को थैंक यू मैं मंडल स्थाई में सीएम अव मेम भीमवर पटना एंत गौरवस्ना एंकं भीमवर पटण गतल एनडो लेने विधा भीमवर पटना गुर्ति मरी और मंडल चेयरमी चेरम का आई गुर्ति मंडल चेरम कुछ मर की जगनमोहन रेड्डी गारे अलगे मन जनसीन गार अगे मन मोहसन राज गार धन्यवाद। देश गर्वित विषय मैं मंडलों का सात कुटम श्री बोये मोहसन राज गार मंडल चैरम का मरी प्रभुत्म एवर मुख्यमंत्री जगनमोहन रेड्डी गारू मैंने आयुक चला सतोषदायक विषय निजा के दलित मैं हर्ष व्यक्तम चला सतोष का उन्ना मेम रात्रि मरी पंडग वातावरण ने प्रति कुटो सा कुटम पुटना
భోజన రాజు గారికి అంచులంచులు జరిగింది. ఎమ్మెల్సీ ఇవ్వటమే కాకుండా మరి మండలంలో చైర్మన్గా ఇవ్వటం కూడా ఎంతో మరి చెప్పుకోదగ్గ విషయం. ఇలాగ దళితులకి ఇలాంటి ప్రజలు ఇచ్చిన ప్రభుత్వ మన జగన్మోహన్ రెడ్డి గారికి మా దళితుల తరఫున ప్రత్యేక వందలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి భోజన రాజు గారు భవిష్యత్తులో మరెన్నో ప్రజలు ఆశించాలని, వీలైతే పార్లమెంట్ స్పీకర్ కూడా మరి ఆయన ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఈ బహుజన జేఏసీ తరఫున భీమవరం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చేసిన మన దళితులందరికీ అలాగే రాజుగారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర దళితులకి మరో అంబేద్కర్ పుట్టిన రోజులాగా జరుపుకుంటున్నాం. ఈరోజు పండగ వాతావరణం నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లాలో మరి భీమవరం ముద్దుబిడ్డ కౌన్సిల్ స్థాయి నుంచి కౌన్సిల్ చైర్మన్ స్థాయికి వెళ్ళిన భోజన రాజు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి దళితులను గుర్తించి రాష్ట్రంలో దళితులు ఎప్పుడు కూడా పూర్వం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వెనంటే ఉన్నారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు అభిమానులుగా ఉన్నారు. అందరికీ ఉచిత వైద్యం లక్ష్యంతో ఏర్పరిచిన ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనలో సేవా భాగస్వాములుగా వ్యక్తులు మరియు సంస్థలు నిలిచినప్పుడు అనారోగ్య ఇబ్బందితో వైద్య సేవల కోసం ఆసుపత్రికి విచ్చేసే ప్రజానికానికి మెరుగైన సేవలు మనవంతుగా అందించిన వారవుతామని యువ చార్టెడ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ అన్నారు. రోటరీ జంగారెడ్డిగూడెం కార్యదర్శి ఉడా రాంగోపాల్ నిర్వహణలో రోటరీ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ మొగళ్లపు నర్సయ్య ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేపట్టిన రోటరీ వైద్య సేవా కార్యక్రమంలో భాగంగా రోటరీ సభ్యులు ప్రముఖ వ్యాపారవేత్త జయవర్పు సోమశేఖర్ ద్రవ్య సహాయంతో 10 సీలింగ్ ఫ్యాన్లను అందించే కార్యక్రమం నిర్వహించారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 10 సీలింగ్ ఫ్యాన్లు అందించే కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. గత 10-15 రోజులుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ వజ్రకిరణ్ గారు నాకు 2-3 సార్లు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పేషెంట్స్ పుష్పక్కల గ్రామాల్లో వచ్చే పేషెంట్స్ సమ్మర్లో ఇబ్బంది పడుతున్నారు సార్, ఏమన్నా ఫ్యాన్స్ పని అరేంజ్ చేయండి మీ రోటరీ క్లబ్ తరఫున అడగ మా రోటరీ సభ్యులైనటువంటి దేవర్పు సోమశేఖర్ గారిని కోరిన వెంటనే ఈ 10 ఫ్యాన్లు ఈ రోజున ఇక్కడ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాతగా సహకరించినటువంటి దేవర్పు సోమశేఖర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏరియా హాస్పిటల్కి మన జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ వారు మాకు 10 ఫ్యాన్లు వాళ్ళు ఎంతో మాకు మమ్మల్ని ఇంతకుముందు వాళ్ళు మా పోస్ట్ ఆపరేటివ్ ల్యాబ్ రూమ్స్ ఇంప్రూవ్ చేశారు. అదేవిధంగా సిసిటీవీ మెషిన్ ఒకటి ఇచ్చారు. తర్వాత దానిలో విధంగా ఈ 10 ఫ్యాన్లు హాస్పిటల్కి సౌకర్యం ఇచ్చినందుకు వారికి ఎంతో కృతజ్ఞత. 72వ రాజ్యాంగం దినోత్సవం పురస్కరించుకుని రాజ్యాంగ దినోత్సవ వారోత్సవాలు కొవ్వూరు స్థానిక 4వ వార్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎం శాంతి సాగర్ ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ చిరంజీవి ప్రారంభించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మాల మహాసభ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ వంద రవి ప్రకాష్ మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే ఏ చర్యలైనా ప్రతిఘటిస్తామని, ఈ వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశానికి స్వర్ణ సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ స్వర్ణలత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగంలో అంబేద్కర్ మహిళలకు ఎన్నో హక్కులు కల్పించారని, ఆస్తిలో సమాన హక్కుల కోసం హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కప్పల రాజేష్, గొల్ల రాజు, ఆనంద్ మాషా, బర్రి శరత్, సుశాంత్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నవంబర్ 20 రాజ్యాంగ ముసాయిదాని ఆహ్వానించిన దినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే ఏ చర్యనైనా ప్రకటిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ శ్రమించి రాయాల్సిన రాజ్యాంగానికి తూట్లు పెట్టడానికి ఈవేళ కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఆ రాజకీయ శక్తుల్ని ఎదుర్కొనవలసిన పరిస్థితి
అది సంఘాల మీద ఉందని చెప్పేసి తెలియజేస్తున్నా. 72 స్వతంత్రాల భారతదేశంలో ఈవేళకి కూడా దళితులకి మత స్వేచ్ఛ హక్కు లేదు. మత స్వేచ్ఛ హక్కును కల్పించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ సందర్భంగా మా మహిళా నాయకురాలు శ్రీమతి వసలపూడి సోనలత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. अंदर की नमस्कार भारत राज डाक्टर बाबा साहेब अंबेडकर गारी भारत कोवूर आये विग्रह दूलमाल वैसी आयन को जन सन्मानम अलागे पांप्लेट वारोत्सव पांप्लेट रिलीज जरिए कार्यक्रम में जाति नायक दलित जाति नायक पागो जी बाबा साहेब अंबेडकर आशय मेरे को दलित जाति नायक एंतो कृषि चू पोरा दलित नायक दलित अन्यायम जरना गाँव मेमुनामू बाबा साहेब अंबेडकर गारी आशय मेरे को मुझे ना चाल सतोष का उन्नाजु ने चला गर्व विषय अलागे प्रती दलित नायक की कृतज्ञता अदे विधा एस एस संक्षेम संघ राष्ट्र अध्यक्ष कोरपाटि चिरंजीवी अंदर की जय भीमु मन कोवूर पटण मन बाबा साहेब अंबेडकर गारी पूर्व मनु धर्म शास्त्र अधर्म शास्त्री 6743 कुलाल विभजी परपाल मन की ఆస్తి హక్కు లేదు, ఇచ్చ హక్కు లేదు, అంటరానితనం ఎంత అల్లోకాలంగా ఉంది భారతదేశం. ఆ దేశాన్ని మన భారతదేశాన్ని ఇంత నీతి నిజాయితీగా ప్రజాస్వామ్యాన్ని తర్వాత అన్ని హక్కుల్ని మాన హక్కుల్ని స్త్రీలైతే ఇంకా బహిరంగంగా చాలా దారుణంగా చూసేవారు వ్యవస్థ. ఆ వ్యవస్థలన్నీ కొట్టివేసి సమాన హక్కు, విద్యా హక్కు, ఆరోగ్య హక్కు, పౌర హక్కులు అన్ని కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచి 26వ తారీఖున సమర్పించడం ఆమోదించడం అన్ని జరిగినాయి. ఈ సందర్భంగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా కొంత మన శ్యామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహిళా పక్షాన్ని మన మేడం గారు సొన్న మేడం గారు రావడం మాకు చాలా ఆనందకరం. మాకు మరో మాయావతి గారు వచ్చారని మేము అనుకుంటున్నాము. ఆ కేటర్ని అలా మీటింగ్ చేయాలని ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్కరికి లాయర్ గారికి అందరికి శాంతి గారికి మా ఆనంద్ గారికి అందరికి సోదరుజు గారు అందరికి జై భీములు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జై భీములు తెలియజేస్తున్నాను. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించాలని అఖిల పక్ష కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. విశాఖ నగర్ లోని జగదాంబ సెంటర్ లో నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా కార్మిక నాయకుడు గంగారాం మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన దీక్షలు విజయవంతం అయినందుకు రైతు సంఘాలను అభినందించారు. అదే విధంగా ప్రధాని మోడీ ఇప్పటికైనా సరే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని, విద్యుత్ సంస్కరణలు చేపట్టకూడదని డిమాండ్ చేశారు. ఎం జగ్నాయుడు, విశాఖపట్నం అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతాంగానికి, ప్రజలకి, దేశానికి, వ్యవసాయ రంగానికి నష్టదాయకమైనటువంటి 3 నల్ల చట్టాలు తీసుకొస్తే, ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సింహాల దేశ రైతాంగం గత సంవత్సర కాలం నుంచి పోరాడి విజయం సాధించారు. ఏ చట్టం అయితే మోడీ ప్రభుత్వం చేసిందో అదే మోడీ నోటి వెంబడ చట్టాన్ని రద్దు చేస్తున్నామని చెప్పని ప్రకటించే స్థాయికి తీసుకొచ్చింది. ఈ విధంగా విజయం సాధించినటువంటి రైతాంగానికి విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, జేఏసీ హృదయపూర్వకంగా జేజేలు పలుకుతూ ఉంది. ఈ పోరాటం మామూలుగా జరగలేదు. ఈ ఉద్యమాన్ని ఉగ్రవాదులు ఉన్నారని చెప్పని అంతటి కోసం మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది, నిర్బంధం ప్రయోగించింది. బీజేపీతో ఎంపీలు కారుతో తొక్కించి పట్టం పెట్టుకునే కార్యక్రమం చేశారు, కేసులు పెట్టారు. ఇన్ని రకాలుగా నిర్బంధం ప్రయోగించినా కానీ రైతుల తాలూకా పట్టుదల ముందు, వాళ్ళ త్యాగాల ముందు మోడీ ప్రభుత్వం తరదించక తప్పలేదని చెప్పేది స్పష్టంగా అర్థమవుతున్న విషయం. ఈ త్యాగాల్లో దాదాపు 600 మంది రైతులు తమ ప్రాణాలని కోల్పోయారు. ఆ విధంగా త్యాగాలు చేసి ఈ దేశ ప్రజానీకాన్ని కాపాడారు. ఈ దేశభక్తితో పోరాటం చేశారు. దేశభక్తితో పోరాటం చేస్తున్న రైతాంగానికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం
కుట్రలు ఆపి ఇప్పటికైనా సరే గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారంగా రైతుల పెట్టుబడికి 50% అదనంగా కలిపి కనీస మద్దతు ధర నిర్ణయం అమలు చేయాలి అలాగే దేశ రైతాంగానికి వ్యాపార రంగానికి ప్రజలకి నష్టదాయకమైనటువంటి విద్యుత్ సంస్కరణల చట్టం ఇప్పటికే నిర్ధారణ ఉంది దాని వెంటనే రద్దు చేయాలి ఈ రెండు రద్దయ్యే వరకు కష్టంగా రైతాంగం పోట్లాడుతామని చెప్పని ఇప్పటికే ప్రకటించున్నారు ఇప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం రైతుల డిమాండ్స్ పూర్తిగా సంపూర్ణంగా అమలు చేసి విద్యుత్ సంస్కరణ చట్టాన్ని రద్దు చేయాలి కనీస మద్దతు ధర చట్టం చేయాలని చెప్పని మేము జేఎస్కి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో కష్టంగా ఉద్యమాన్ని ఉద్యమం చేస్తామని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం ఉండవల్లి నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుని హైదరాబాద్ బయలుదేరిన తేదేప అధినేత నారా చంద్రబాబు నాయుడు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మోకాలుపై నిలబడి సిద్ధం సిద్ధం మేమంతా మీ వెంట అంటూ నినాదాలు చేస్తూ వినూత్నంగా వీడ్కోలు పలికిన టీడీపీ యువ నాయకులు ఎంపీ కేశినేని నాని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాజీ ఎమ్మెల్సీలు వచ్చుల అర్జునుడు యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ పలువురు గన్నవరం నియోజకవర్గ నాయకులు ఉన్నారు మరి ఆ చర్చలో భాగంగా మాట్లాడుతుంటే మరి ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబానికి తల్లి లాంటి భువనేశ్వర దాంపతి దేవ మీద అసభ్యకరంగా మాట్లాడేటువంటి అంబటి రాంబాబు ద్వారపూర్ చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలు వాటికి వారు నోటికొచ్చినట్టుగా మాట్లాడమని చాలా హేయమైన చర్య దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి పాశవికమైన చర్యని మేము బాధపడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తుంది ఈవేళ ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దిశా చట్టాన్ని అమలు చేసిందో ఏ మాట్లాడి తప్పుడు మాటలు మాట్లాడినటువంటి అమ్మటి రాంబాబు మీద అలాగే మరి ద్వారపూడి జగదీష్ మీద అలాగే కొడాలి నాని మీద వాళ్ళ ముగ్గురు మీద కూడా దిశా చట్టం అప్లై చేయమని ఈ సందర్భంగా మేము డిబేట్ చేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు చేసిన ఎమ్మెల్యేల మీద వెంటనే దిశా చట్టం అమలు చేయాలి అలాగే ముఖ్యమంత్రి కార్తీక మాసం 3వ శనివారం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గూర్వాయిగూడెంలో శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామి వారికి ప్రీతికరమైన కమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు ఉసిరి చెట్టు పూజలు చేశారు భీమవరం టౌన్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 21వ తేదీ ఆదివారం నాడు అనసూయ చెస్ అకాడమీ నందు ఉదయం 9:30 గంటల నుండి చిల్డ్రన్ స్కూల్ లెవెల్ చదరంగం పోటీలు జరుగుతాయని టౌన్ చెస్ అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి శివరామరాజు తెలిపారు టౌన్ చెస్ అసోసియేషన్ కార్యదర్శి వేమిరెడ్డి హరికృష్ణ సహకారంతో విజేతలకు బహుమతులు అందిస్తామని ఈ పోటీల్లో గెలుపొందిన 10 మంది విజేతలకు ఈ నెల 27న అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో జరిగే జిల్లా స్థాయి టోర్నమెంట్ లో పాల్గొంటారని తెలిపారు రంగాల వారు కూడా నేర్చుకోవచ్చు ముఖ్యంగా చదరంగం వల్ల విద్యార్థులు మేధా సంపత్తిని మరి సాధించుకోవచ్చు వారు ఇందులో చెస్ లో పట్టు సాధించడం ద్వారా వాళ్ళు ఉన్నత విద్యలో రాణించడానికి అవకాశాలు ఉంటాయి మరి ఈ సందర్భంగా భీమవరం పట్టణంలో అనసూయ చెస్ అకాడమీ నందు ఈ నెల 21వ తేదీ ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి భీమవరం టౌన్ చెస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అనసూయ చెస్ అకాడమీ నందు పట్టణ స్థాయి స్కూల్ లెవెల్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి మరి ఆసక్తి కల వారందరూ కూడా క్రీడాకారులు కానీ అలాగే విద్యార్థులు కానీ ఈ పోటీలకు హాజరవ్వమని కోరుతున్నాం అలాగే చెస్ అసోసియేషన్ పట్టణ కార్యదర్శి అయినటువంటి వేమిరెడ్డి హరికృష్ణ గారు మరి వారి సౌజన్యంతో మరి ఇందులో విద్యార్థులైన వారికి బహుమతులు అందించబడినాం అలాగే ఇందులో గెలుపొందినటువంటి విద్యార్థుల 10 మందిని ఈ నెల 27వ తేదీ తేదీన అల్లూరు సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం భీమవరంలో జరిగేటువంటి జిల్లా స్థాయి చదరంగం పోటీల్లో వారి పాల్గొనడం జరుగుతుంది అలాగే మరి ఆదివారం జరిగే ఈ స్కూల్ గేమ్స్కి పోటీలకు హాజరయ్యే విద్యార్థుల వివరాల కోసం 9063224446 ఫోన్ నెంబర్ను సంప్రదించవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో అనుభవించు రాజా చిత్రం యూనిట్ సందడే సందడి చేసింది. ఈ నెల 26వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా విడుదల కానున్న చిత్రముకు ప్రీ ప్రమోషన్ లో భాగంగా భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం జువ్వలపాలెం రోడ్డులో కాస్మోపాలిటన్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అంటే చాలా ఇష్టమని, మీ భీమవరం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు చిత్రం చిత్రీకరించామని అందరూ చాలా బాగా సహకరించారని అన్నారు. ఈ చిత్రాన్ని మా డైరెక్టర్ గారు చాలా చక్కటి ప్రాంతాలు ఎన్నుకుని కుటుంబం ఎమోషన్ ప్రేమ అనురాగాలు పల్లెటూరు వాతావరణంలో అందరికి నచ్చేలా కథతో ఆయన ప్రతిభను చాటుకున్నారు అని అన్నారు. ఈ చిత్రంలో ముఖ్యంగా భీమవరం అంటే కోడి పందాలను పల్లెటూరు కల్చర్ ను ఎక్కువగా చిత్రీకరించామని, నేటి యువతకు నచ్చి మెచ్చేలా సినిమాను పూర్తి చేశామని, ఈ సినిమాని ఓటీటీతో పని లేకుండా అందరూ సినిమా థియేటర్లో చూడాలని కోరారు. చిత్రం రిలీజ్ రోజున మా చిత్ర యూనిట్ అంతా ప్రత్యేకించి భీమవరం వచ్చి మీతో కలిసి సినిమా చూస్తామని, మీ అందరి ఆదరాభిమానాలు మాకు శ్రీరామ రక్ష అని తెలిపారు. హీరోయిన్ హర్యానా మాట్లాడుతూ, భీమవరం అంటే విన్నాను కానీ కనులారా తిలకించిన తర్వాత ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ప్రకృతి అందాలు చాలా ఆకట్టుకున్నాయి అని, బిగ్ బాస్ షో సీజన్ లో పాల్గొన్న తర్వాత ఇది నా మొదటి చిత్రమని మీ ఆదరాభిమానాలతో ముందుకు వెళ్తానని తెలిపారు. వీరితో పాటు హీరోయిన్ సహనటులు పాల్గొన్నారు. Still learning Telugu, so please bear with me in English. And first of all, I'm really thankful that I'm welcomed into this industry so wholeheartedly, and it is such a blessing to start it with Annapurna Studio. So really thankful for this opportunity to Supriya Madam and Srinivas sir. It is really interesting. The story is very well written. Every character has a really good importance in the movie. Beautiful frames, and it's a very grand picture. Please do and go watch in theaters. Don't ruin your experience by watching it on TV. Some movies are meant for theaters. So on 26 November, do watch Anubhavinchu Raja. Is it first picture? Yes, this is my first picture. మా కోసం ఎంత టైం స్పెండ్ చేసి మాతో కూర్చొని మాతో మాట్లాడడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మా అనుభవించు రాజా సినిమా నవంబర్ 26 రిలీజ్ అవుతుంది. సో దాన్ని ప్రమోట్ చేయడానికి అని చెప్పి మేము టూర్ వేసుకున్నాం, ప్రమోషనల్ టూర్. సో విజయవాడ వెళ్ళాం, అక్కడి నుంచి గుంటూరు, తర్వాత రాజమండ్రి అండ్ భీమవరం వచ్చాం. అండ్ మా సినిమా చాలా వరకు భీమవరంలో షూట్ చేసామండి. అండ్ నా సగం జీవితం భీమవరంలోనే అయిపోయింది బేసిక్గా. సో నేను పొరపాటు విజయవాడ పుట్టాను కానీ నా యాస కానీ నేను కానీ మొత్తం గోదావరి నేను. సో నా జీవితం భీమవరమే. కాలేజ్ కూడా వెళ్ళాను అక్కడ. అండ్ అక్కడ వాళ్ళ రెస్పాన్స్ చూసినప్పుడు కానీ అప్పుడు కానీ చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అండ్ మళ్ళీ ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా, నేను యాక్చువల్లీ రిలీజ్ అయిన తర్వాత కాదు, నేను సినిమా ఎక్కడే చూస్తాను, భీమవరంలో చూస్తాను. రిలీజ్ రోజు 26ని భీమవరం వచ్చి భీమవరంలో అందరితో పాటు కలిసి చూస్తాను సినిమా నేను ఖచ్చితంగా. సో మీరు అందరూ కూడా దయచేసి మా సినిమా థియేటర్లో మాత్రం చూడండి. అండ్ పైరసీని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయద్దు, థియేటర్లో చూడండి. నవంబర్ 26 మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ అడగండి. తనకు కూడా మన వాళ్ళు చాలా ఇష్టం అండి. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంది, రిలీజ్ దగ్గర పడింది కదా. సో తను నిన్న దాకా ఉన్నాడు, నిన్న తను వెళ్ళాల్సి వచ్చింది. వస్తాడు తను ఖచ్చితంగా వస్తాడు. అతను కేవలం అంటే మేము ఏదో షూటింగ్ చేసామనే కాదు అనే కాదు, భీమవరం ప్రజలు కానీ అందరూ కూడా ఈ క్షణం. అండ్ ఎస్పెషలీ మా అప్పలరాజు గారు, ఆయన లేకపోతే మా సినిమా అయ్యేదే కాదు. చూస్తున్నారు కదండి, మరిన్ని వార్తల కోసం మా బిఎన్సి ఛానల్ ని వాచ్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.